అమ్మకి అనారోగ్యం కదల్లేని పరిస్థితి ఏడిపించేసిన హైపరాది హైపరాది బుల్లితెరపై తెరపై అందరినీ నవ్విస్తుంటారు తన కౌంటర్లు పంచులు సెటైర్లతో అందరినీ అలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు ఆది ఎప్పుడు కూడా స్టేజ్ మీద తన పర్సనల్ విషయాలు పంచుకోరు కానీ అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్ల కోసం తన పాత లవ్ స్టోరీని చెబుతూ ఉంటారు అలా తన మొదటి ప్రేమ కథను చెప్పేశారు తన ఫ్యామిలీ ఎంత బాగానే ఉందని అప్పులన్నీ తీర్చేశామంటూ ఇలా ఆది కొన్ని కొన్ని విషయాలు పంచుకున్నారు అయితే ఆది ఎక్కువగా తన ఫ్యామిలీని స్క్రీన్ మీదకు తీసుకురాలేదు దానికి ఓ కారణం ఉందని ఇప్పుడు తెలుస్తోంది హైపర్ ఆది తన ఊర్లో ఇప్పుడు ఇరవై ఎకరాలు కొనేశారట అక్కడ కూడా ఓ ఇల్లు కట్టేశారట ఇప్పుడు హైదరాబాద్ లోనూ ఓ ఇల్లు కట్టేసుకున్నారు ఊర్లో ఉన్న పొలాలు ఒకప్పుడు అమ్మేసుకుంటే ఇప్పుడు అక్కడే ఇలా ఇరవై ఎకరాలు కొనేయడం ఆనందంగా ఉందంటూ ఆది చెప్పుకొచ్చారు అదంతా కూడా జబర్దస్త్ వల్లే అని చెబుతుంటారు ఆది ఇప్పుడు ఆది తన బాధను అందరి ముందు పెట్టేశారు అందరిని ఏడిపించేశారు మామూలుగానే ఆది ఎక్కువ ఎమోషనల్ అవ్వరు కానీ ఈ సారి మాత్రం ఏడ్చేశారు దీపావళి కోసం మల్లెమాల ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసింది ఇది కదా అంటే అనే ఈవెంట్ లో సంగీత యాంకర్ రవి రష్మి జబర్దస్త్ గ్యాంగ్ ఇలా అందరూ వచ్చారు సంగీతను ఒక్క ఛాన్స్ అని ఖడ్గంలో అడిగినట్టుగా ఆది అడిగేస్తారు దేనికి అని సంగీత అనటం దేనికైనా సరే అని ఆది తన ఒక్క్ర చూపించేస్తారు అందరూ పగలబడి నవ్వేస్తారు అయితే సర్ప్రైజ్ అంటూ ఆదికి ఓ వీడియోను చూపించారు అది ఆది వాళ్ళ అమ్మ మాట్లాడుతూ అక్కడికి రావాలని నాకు కూడా ఉంటుంది కానీ నేను రాలేను నిమిషం పాటు కూడా నిల్చోలేను మోకాల నొప్పులు అంటూ ఆది వాళ్ళమ్మ చెప్పేశారు దీంతో ఆది కన్నీరు పెట్టేసుకుంటారు తన అమ్మ కుటుంబ పరిస్థితి చెబుతూ స్టేజ్ మీదే కంటదడి పెట్టేసుకున్నారు